ముద్దు పెట్టుకోవాలంటే అమ్మాయిని ఎలా ముద్దు పెట్టుకుంటాడు? అంత పొడుగ్గా ఉంది. అందకపోతే స్టూల్ వేసుకుంటా. స్టూల్ సరిపోదు, నిచ్చెన కావాలి. మామా అల్లుడా, ఆ డ్రామా కంపెనీ దాని దగ్గర నుంచి ఎలాగైనా డబ్బులు వసూలు చేయాలి. సర్లే గానీ గుళ్ళోకి వెళ్దాం పద పద. అవసరమైతే మనమే రిజర్వ్ బ్యాంక్ డబ్బులు తెచ్చుకోవాలి. మీరు గుళ్ళోకి వెళ్ళండి, నేను కొబ్బరికి వెళ్ళుకొని వస్తా. సరే పద. రోజీ 200 కిలోమీటర్లు. టిప్పులాడి, నీ నడుము నట్లు బాగా లూజ్ అయినట్టున్నాయి, తెగ ఊగిపోతుంది. నా నడుము నా ఇష్టం, తిప్పుకుంటా రుబ్బుకుంటా. నీకే నరీల డబ్బులు నాకు ఇయ్యి, తర్వాత తిప్పుకో రుబ్బుకో. మాకెందుకంట ఎత్తుకోవాలా? పోనీ అలాగా. పోనీ అల్టో, పైకి ఎత్తుకెళ్తే డబ్బులు ఎత్తనందుగా, ఏదో ఒక యాంగిల్లో మోసుకెళ్ళిపో. అంతేనంటావా? సరే ఇది పట్టుకో. ఏంటిది? ఐస్ బుల్ల. ఐస్ బుల్ల ఇచ్చేస్తానే బాబు. ఏం తిన్నావుతుంది ఇంత బరువు? పొద్దున్న దిబ్బ రొట్టె, కొబ్బరి చట్నీ, దాని తర్వాత నేతరసలు ఒక 10, దాని తర్వాత అరటిపళ్ళు. చాలు చాలు చాలమ్మా, ఈ రోజు తినదే కరువులో ఉన్న 7 రోజులకు సరిపోయినంత తిన్నావు. దిష్టి పెట్టకు, ఆడోళ్ళు బాగా తినాలని ఒక పెద్దోళ్ళు చెప్పారు. వాళ్ళకే బానే చెప్తారు, మోసేవాడికి తెలుస్తుంది. నా డబ్బులకి ఏ డబ్బులు? ఏంటి 5 రూపాయల డోలీ? డోలీ డబ్బులు ఎక్కడ పెట్టుకోను? కేదార్నాథ్లో కింద నుంచి పైకి తీసుకెళ్తే 10 రూపాయలు ఇస్తారు. నేను కాసిన మెట్లకే 5 రూపాయలు ఇచ్చాను, అంటే నేను చాలా మంచిదాన్ని కదా. నేను ఎంగిల్ చేశానని తెలియక చూడు ఎలా లపక లపకని చీకేస్తుందో. ఏమైంది? ఎందుకు ఖర్చు? అది కోతి కొబ్బరికి ఎత్తుకెళ్ళిపోయింది. బంగారపు లేని కంచంలో నువ్వు తింటావా? పర్లేదు సీతారత్నం, ఆకలి తినేస్తాను. బంగారపు లేని కంచంలో బాబాయ్ కన్నం పెడతారా? ఇదిగో సీతారత్నం, నా మీద నీకున్న ప్రేమ, ఆత్మీయత, అనురాగం, ఆర్ద్రత నాకు అర్థమైంది. ఆకలి తినేస్తానే. లేదు సుబ్బయ్య బాబాయ్, నిన్ను తిన్నాను. బంగారపు ఉన్న కంచంలోనే నువ్వు తినాలి. ఏం పర్లేదు సీతారత్నం, నేను తినేస్తాను. వదులు బాబాయ్, బంగారపు నాకు పోదు. బాబాయ్ బంగారం నాకు పోదు. బాబాయ్ బంగారపు నాకు కావాలి. బాబాయ్ గారు, బాబాయ్ గారు అప్పడం తినరా? తిన ఏమండి, ఆ సీతారత్నం గారికి ఏమన్నా మూల శంకుందా? ఆ సుబ్బయ్య బాబాయ్ నోటి కాడ కూడి తీస్తాడు, ప్లేట్ విసిరేస్తాడు, గ్లాసు విసిరేస్తాడు, వాడికి గ్యారంటీగా మూల సంఖ్య. అయిపోయి చెప్పరు, ఆయన ఇంకా కని చెప్పరు. వాడికి మూల సంఖ్య ఉంటే ఏంటి, బీపీ ఉంటే ఏంటి, షుగర్ ఉంటే ఏంటి, ఏమిటయ్యా నీ ప్రశ్నలు? ఆయన పెద్ద నాన్నగానే తిట్టి ఆయన రిటైర్ చేస్తారేంటండి? ఇవన్నీ కథలో క్యారెక్టర్లే కదరా. చూడు బ్రదర్, చూసా ఇతను శ్రద్ధగా కథ వింటున్నాడు, నువ్వేమో కథలో బొక్కలు అన్నీ ఎదుగుతున్నావు. నా దృష్టిలో నీకన్నా
ఇతనే తినలేనివాడు చిన్న పారి ఎందుకు సార్ మధ్యలో రిలాక్స్ అవడానిక ఇది విత్ షుగరా వితౌట్ షుగర్ మనకు కాదయ్యా మరి ఆ పుట్రలో పాముకు పోయిటాం పాముకి ఏంట్రా బుస్సు దాని పాలు మీరు తాగేస్తున్నారు ఆ విషయం గనక ఆయనకి చెప్పావో పగిలిపోద్ది ఎలా ప్రతి వాడు భయపెట్టేవాడు ప్రయాణం బాగా జరిగిందా ప్రయాణం బాగా జరిగిందా బాగా జరిగింది ఏం ధర్మయ్య బాగున్నారా బాగున్నా అమ్మాయి బాగున్నాను సురమత్త మొన్న మీ అబ్బాయిని చూసానప్పా కత్తిలో ఉన్నాడు మన వాళ్ళనే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేద్దాం సోరమ్మత్త సంబంధంతో రెడీగా ఉంది నువ్వు కూడా రెడీగా ఉండు నీ గుడ్ టైం స్టార్ట్ అయింది నీ బ్యాడ్ టైం ఇప్పుడు స్టార్ట్ అవ్వ ఆల్రెడీ ఒకరు నేను లైన్ లో పెట్టాను ఎస్ లైన్ లో ఏంటే చిలిపిదను కోత అక్కడ పిల్లలతో ఆడుతుంది పద కెలుకుదాం అల్లుడు పిల్లలతో కోతను అస్సలు టచ్ చేయకూడదు కొరుకుతుంది కట్ చేద్దాం ఏంటిది అదే ఫోటోలు చూడు ఎంత బాగా వచ్చి వచ్చి తీసుకోలేవేంటి దిగి తీసుకో నిచ్చెనుందిగా నువ్వే పైకొచ్చి కావాలంటే నువ్వే రాబోయ్ చూడు ఏంటి అలా కొడతావు ఫోటోలు ఇస్తారు నేను పట్టుకుంటా క్యాచ్ నిచ్చిన తీసేసా ఇప్పుడేం చేస్తా నిచ్చిన గిచ్చిన అక్కర్లేదు నువ్వు దూకేసాయి నేను పట్టుకుంటా ఆశ దోశ నీ ఐడియా నాకు తెలుసు నేను అస్సలు రాను ఇక్కడే కూర్చుంటా చూస్తూ సరే కూర్చో ఏ బావ్ 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 నీ ఎనకల బావ్ సుబ్బయ్ బాబాయ్ కొంచెం తిండి ఎక్కువైనట్టుంది భుక్తాయాసం సుబ్బయ్ బాబాయ్ మా తమ్ముడు మా మరదలు నమస్కారం అండి మీరు మహాభోజన ప్రియులట కదా మిమ్మల్ని దర్శించుకుందామని వచ్చారు మీరు తినే పెళ్లి విస్తల్లో కనీసం 5 గారెలు 10 బూరెలు 15 సున్నుండలు 20 అరిసెలు అన్ని ఆయన కాళ్ళ దగ్గరికే వచ్చాయరా అన్ని మరి కాళ్ళ దగ్గరికే వచ్చాయి మరిది గారు చెప్పి చెప్పాను కదా చెప్తాను కదో తృప్తి తృప్తి బాబాయ్ ఆనంద బాష్పాల నా ఏడుపు మీకు ఆనంద బాష్పాల అనిపిస్తుందిరా కాఫీ అంటారు గ్లాసెస్ కొట్టారు తిండి పెడతా ఉన్నారు పళ్ళెట్టారు కడుపులో ఎలకలు చిచి 10 కుక్కలు తిరుగుతున్నాయిరా ఏమ్మా మీ ఇద్దరు మగళ్ళు ఈళ్ళేనా ఇంతకంటే తదితరులు ఎవరు దొరకలేదమ్మా మీకు అసలు మిమ్మల్ని కాదు అనాల్సింది మిమ్మల్ని ఇద్దరిని కన్నాడే మా పితాజీ వారికి తాంబూలం ఇవ్వండి బాబాయ్ సుబ్బయ్ బాబాయ్ చిట్టి చివరగా కిల్లి తెచ్చా నీ కోసం స్పెషల్ కిల్లి ఏంటి తెచ్చారని రా కిల్లి ఇయడానికి నిన్ను తగలేయ్యా ఇలా పెళ్లి సందడి అంటే ఎలా అనే ఉంటుంది మరి కోత ఎక్కడా ఆ కోతి కోతి పక్క ఎనకొన్నారు ఆ పద దానికి లవ్ లెటర్ ఇవ్వాలి నా జాతకం చెప్పు నీకు డబ్బులు ఇస్తా చెప్తాను తల్లి నీ జాతకం త్వరగా చెప్పించుకుంది కానీ ఈ దొంగ పీకి నీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి అయినా నీ డిస్టర్బెన్స్ ఏంటి మధ్యలో అక్కడ సీరియస్ గా నేను సోది వింటుంటే నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఒకటి ఇవ్వాలి
ఇంపార్టెంట్ విషయమా? నాకా? ఏం చెప్పు. అంటే అది ఎలా చెప్పాలబ్బా? ఆ నువ్వు ఆలోచిస్తుండు, నేను సో చూపించుకొచ్చేస్తా. ఏంటి? నేను ఇంపార్టెంట్ మ్యాటర్ అంటే నువ్వు సోదంటావు ఏంటి? నీకు నీ మ్యాటర్ ఇంపార్టెంట్ అయితే నాకు నా సోదే ఇంపార్టెంట్. సోదిలో సొల్లు తప్ప సొల్యూషన్ ఉండదమ్మా, దాంట్లో ఏమి ఇంపార్టెంట్ ఉంది? సోదంటే మన జాతకంలో ఫ్యూచర్ గురించి చెప్పటం, తెలుసుకోవాలిగా. జీవితంలో జాతకాలు నమ్ముకుంటే మిగిలే జ్ఞాపకాలే. మన ఫ్యూచర్ ని మనమే డిసైడ్ చేసుకోవాలి. రాత నుదుటి మీద ఉంటే గీత చేతి మీద ఉంటుంది, ఒకటి కీలం మరొకటి చరపలం. హలో, కొంచెం స్పీడ్ తగ్గియమ్మా. నువ్వు, గీతలు మన చేతిలో ఉంటాయి కాబట్టి జీవితం కూడా మన చేతిలోనే ఉంటుంది. ఫోనే ఎవరంట? అర్జెంట్ రాకపోతే కట్ చేస్తారు. ఇదిగో, నువ్వు నమ్మినా నమ్మకపోయినా మన ఫేట్ లో ఏం రాసుంటే అదే ఫైనల్ డెస్టినీ. మన ప్రయత్నం, విజన్, విల్ పవర్ ఉంటేనే మన డెస్టినీ మనం క్రియేట్ చేసుకోవచ్చు అనేదే నా నమ్మకం. అదే నిజం. అవునా? ఓకే, అయితే నీ విల్ పవర్ కి ఒక చిన్న టెస్ట్. నీకు 1 వీక్ టైం ఇస్తున్నా. నీ విల్ పవర్ తో నన్ను కనిపెట్టి నీ ఇంపార్టెంట్ విషయం చెప్పు. విల్ పవర్ ఆర్ డెస్టినీ చూద్దాం. నా నమ్మకం నాది, నీ నమ్మకం నీది, ఎవరు గెలుస్తారో చూద్దాం. ఇదిగో పల్లవి, నా అడ్రస్ అడుక్కోద్దు. నో చీటింగ్. ఛాలెంజ్. Challenge. 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 Challenge.